దేశవ్యాప్తంగా కరోనా బారిన పడకుండా దేశ ప్రధాని కోవిడ్ 19 వాక్సిన్ లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కోవిడ్ వాక్సిన్ ను భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, జెడ్పీ చైర్మన్ కొరం కనకయ్యలు ప్రారంభించారు. తొలి టీకాను ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న పుష్పలతకు అందించారు. గంటపాటు పర్యవేక్షణ అనంతరం స్టాఫ్ నర్సు తొలి టీకా వేయించుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండవ టీకా పిల్లల వైద్యులు విజయ్, మూడవ టీకా ఎముకల వైద్యులు దేవరాజు వేయించుకున్నారు. తొలి విడతగా ఆసుపత్రిలో 30 మంది సిబ్బందికి వ్యాక్సిన్ అందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ యుగంధర్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంజక్షన్ చేసుకుంటారు కానీ పెయిన్ కూడా లేదు, తీసుకొని కూడా 30 మినిట్స్ అయింది. ఇంతవరకు ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేవు, చాలా హ్యాపీగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా గత సంవత్సరం నుంచి మన ప్రపంచ దేశాల్లో మనకి ఇస్తున్న కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణగా మన భారత ప్రభుత్వం వారు సీరం ఇన్స్టిట్యూట్ పూణే వాళ్ళ తరఫున చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ని పంపిణీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫేజ్ 1A లో భాగంగా హాస్పిటల్ స్టాఫ్ మరియు డాక్టర్స్కి మరియు అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఏరియా హాస్పిటల్ భద్రాచలం అందు ఫస్ట్ విడతలో భాగంగా 30 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అందులో నేను కూడా ఉన్నాను, నేను కూడా వ్యాక్సిన్ తీసుకున్నాను. వ్యాక్సిన్ తీసుకుని దాదాపు 2 నిమిషాలు పూర్తిగా వస్తాను. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ నేను చూడలేదు, చాలా హ్యాపీగా ఉంది. వ్యాక్సిన్ ఫస్ట్ వరుసలో అందినందుకు గాను ఇన్నాళ్ళు చేసిన కష్టం కూడా మర్చిపోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్. మనకు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా 8 to 9 మంత్స్ వరకు కూడా చాలా సఫర్ అయ్యాము కోవిడ్ వల్ల. దానికి వ్యాక్సిన్ కనుగొని ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ మనకి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారే మనకి ఇక్కడ అందజేయటం జరుగుతుంది వ్యాక్సిన్. దాంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్లో కూడా ఫస్ట్ నేమ్ నాది, మెడికల్ డిపార్ట్మెంట్లో నాది అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉందండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా మేము చాలా వ్యాక్సినేషన్ రూమ్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవటం జరిగింది. అక్కడ కూడా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఏ ప్రాబ్లం కూడా అనిపించలేదు. తర్వాత 1/2 అవర్ పక్కన అబ్జర్వేషన్ రూమ్లో ఉంచారు, అప్పుడు కూడా నాకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి ఎవరు ఏమీ భయపడకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రైమ్ మినిస్టర్ గారికి మాకు ఈ అవకాశాన్ని అందించినట్టు ఫస్ట్ మెడికల్ డిపార్ట్మెంట్కి ఈ అవకాశం ఇచ్చినట్టు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.